కొన్ని రకాల పరాణజీవ వ్యాధులు కానీ మనం సో సోకినట్లయితే చేపలకు తలభాగం చాలా పెద్దదిగా అయిపోయి తోక సన్నగా మారడం నెక్స్ట్ కళ్ళు ఉబ్బ ఉబ్బడం మొప్పలు ఎర్ర రంగులో మొప్పలు లేకపోతే ఇది ఎర్ర రంగు అనేది బాగా తగ్గి తెల్లగా లేకపోతే పాలిపోయినట్లుగా మారిపోవడం ఇటువంటి లక్షణాలు కానీ చూస్తే మనకి చేపలు వ్యాధిగ్రస్తమయ్యాయని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఇంకా ఇంకొక ముఖ్యమైన లక్షణం చూస్తే ఏంటంటే ఈ వ్యాధి సోకిన చేపలు మేత చాలా తక్కువగా తీసుకుంటాయి లేకపోతే పూర్తిగా మేతలను తీసుకోవు ఇటువంటి మేత తీసుకోకపోవడము లేకపోతే తక్కువగా తీసుకునే పరిస్థితులు కూడా కనబడినట్లయితే ఇమీడియట్గా రైతులు శాంపిల్ నెట్టింగ్ చేసి వ్యాధి నిర్ధారణ చేసుకొని వాటికి తగినటువంటి నివారణ చర్యలను చేపట్టుకోవాలి ఇంకా చేపల చెరువుల్లో తరచూ వచ్చే వ్యాధుల విషయానికి వస్తే రైతులు మంచినీటి చెరువుల్లో ఎక్కువగా కార్పు రకాలైనటువంటి బొచ్చే రాగండి ఎర్రమైల గడ్డి చేప తీగ ఇటువంటి రకాలను ఎక్కువగా పెంపకం చేపడుతూ ఉన్నారు ఈ రకాలకు ఎక్కువగా వ్యాధులను కలిగించి నష్టం కలిగించే వ్యాధులను కానీ చూస్తే ముఖ్యమైనది ఎర్రమచ్చల వ్యాధి అంటే రెడ్ డిసీజ్ అంటాము ఇది కూడా ఒక బ్యాక్టీరియా వ్యాధి రెండవది తాటాకు తెగులు అంటే కోలమ్నారిస్ డిసీజ్ అని అంటాము ఇది కూడా బ్యాక్టీరియా వ్యాధి ఇది ఎక్కువగా గిల్ అంటే మొప్పల్లో వస్తుంది అందువల్ల దీన్ని బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్ అని కూడా అంటాము మూడవది చూస్తే చేప పుండు లేకపోతే కురుపుల వ్యాధి అంటే ఎపిజోటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ ఈయూఎస్ అని కూడా అంటాము ఈ మూడు రకాల వ్యాధులు ఎక్కువగా వస్తాయి ఇంకా ఈ శీతాకాలంలో చూస్తే ముఖ్యమైనది ఎర్రమచ్చల వ్యాధి ఈ ఎర్రమచ్చల వ్యాధి తాలూకా లక్షణాలను మనం చూస్తే ఏంటంటే ఈ ఎర్రమచ్చల వ్యాధి లేకపోతే రెడ్ డిసీజ్ అనేది ఎరోమోనస్ హైడ్రోఫిలా అనేటువంటి బ్యాక్టీరియా వల్ల ఎక్కువగా సోకుతుంది ఈ బ్యాక్టీరియా సాధారణ పరిస్థితుల్లో కూడా చెరువు వాతావరణంలో ఎప్పటికప్పుడు ఉంటుంది కానీ ఈ శీతాకాలంలో తగ్గిన ఉష్ణోగ్రతల సమయంలో వీటి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా ఈ వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నటప్పుడు ఏంటంటే ఎక్కువ సంఖ్యలో చేపలు చనిపోవడం అనేది గమనిస్తూ ఉంటాము ఈ చనిపోయే చేపలను కూడా ఒక ప్యాటర్న్లో ముందుగా మొదటి రోజుల్లో ఏంటంటే పది ఐదు అలా చనిపోవడం ఆ తర్వాత రోజుల్లో ఈ చేపల పెరుగు అంటే మరణాల సంఖ్య అనేది ఈ ఎక్స్పోనెన్షియల్గా అంటే తర్వాత రోజు యాభై తర్వాత రోజు వంద ఈ విధంగా ఎక్స్పోనెన్షియల్గా పెరగడం అనేది చూస్తూ ఉంటాము ఇటువంటి సందర్భాలు గుర్తించినట్లయితే మనం వెంటనే ట్రైల్ నెట్టింగ్ ద్వారా చేపలను పరిశీలన చేసుకోవాలి ఈ విధంగా పరిశీలన చేసినప్పుడు వ్యాధి లక్షణాలను మనం ఏ విధంగా చూడాలంటే చేపల చర్మం పైన కానీ రెక్కలు లేకపోతే నోటి అడుగు భాగంలో నోటి ముందర భాగంలో చూస్తే ఏంటంటే ఎర్రటి పెయింట్ వేసినట్లుగా ఎర్రగా గమనించడం చూస్తున్నాం ఇంకా పులుసుల తాలూకు మొదల్లో కూడా నీరు చేరి అంటే చిన్న పొలుసులు మొదల్లో ఉబ్బి ఆ పులుసులను కూడా పైకి లేచినట్లుగా కూడా కనిపిస్తుంది ఇంకా చేప శరీరం అంతా చూస్తే ఏంటంటే జిగురు చాలా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి జిగురు ఎక్కువగా ఉండే పరిస్థితులు లేకపోతే ఈ చేపలు ఏంటంటే ఎటువంటి మేతలను కూడా తీసుకోకుండా నిరంతరం ఈదుతూ ఉంటాయి ఇటువంటి లక్షణాలను కానీ మనం చూస్తే అది ఎర్రమచ్చల వ్యాధిగా గుర్తించుకొని వాటికి నివారణ చర్యలను మనం చేపట్టుకోవాలి వీటి తాలూకా చికిత్స లేకపోతే నివారణ చర్యలను కూడా చూస్తే ఏంటంటే ఈ వ్యాధి గుర్తించిన చెరువుల్లో ముందుగా ఎకరాకు పది నుండి పదిహేను కేజీల చొప్పున వ్యవసాయ సున్నాన్ని వాడుకోవడం ద్వారా నీటిలో ఉన్న గుణాలను అంటే నీటి గుణాలను ఎప్పటికప్పుడు సరిచేసుకోవచ్చు దీని తర్వాత మేత ద్వారా మనకి నిర్దేశించినటువంటి యాంటీబయాటిక్స్ని ఇవ్వడం ద్వారా కూడా వ్యాధి తీవ్రతను చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇంకా మేత ద్వారా ఇచ్చే మందులతో పాటు చెరువు నీటిలో కూడా శానిటైజర్స్ను అంటే ఈ పొటాషియం పర్మాంగనేట్ ఎకరాకు చూస్తే ఐదు వందల గ్రాములు చెప్పున లేకపోతే ఈ బీకేసీ అంటే బెంజైల్ కోనియం క్లోరైడ్ అనేటువంటి శానిటైజర్లను ఎకరాకు ఒక లీటర్ చెప్పున కానీ మనం వేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా డిసీజ్ను చాలా వరకు తగ్గించుకోవచ్చు అదే మన ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎక్కువగా పంచాయతీ చెరువుల్లో కానీ లేకపోతే కమ్యూనిటీ చెరువుల్లో ఈ పెంపకం చేపడుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి చెరువుల్లో రైతు సోదరులు సాంప్రదాయంగా ఉన్నటువంటి ఉప్పు లేకపోతే పసుపును కూడా మనం వాడి ఈ వ్యాధి తీవ్రతలను చాలా వరకు తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఇండియన్ మేజర్ కార్ రకాలు అంటే కట్ల రాగండి ఎర్రమైల తీగ గడ్డి చేప ఈ రకాలను చేప చిన్న ఫ్రై సైజు చేప పిల్లలు మనం తీసుకొచ్చి ఫింగర్ లింక్ దశ వరకు అంటే ఐదు నుండి పది సెంటీమీటర్ల దశ వరకు పెంచి రైతు సోదరులకు కూడా అందించడం జరుగుతూ ఉంది వీటి రేటు వివరాలను చూస్తే ఏంటంటే వాటి సైజులను బట్టి రేట్ అనేది ఉంటుంది ఐదు సెంటీమీటర్లు ఉన్నటువంటి చేప పిల్లలను అయితే సుమారు రెండు నుండి మూడు రూపాయల వరకు అదే పది సెంటీమీటర్ల సైజు ఉన్న చేప పిల్లలను సుమారు ఆరు రూపాయల వరకు బయటికి రైతు సోదరులకు అందించడం జరుగుతూ ఉంది అదే చిన్న సైజు చేప పిల్లలను అంటే మూడు నుండి ఐదు సెంటీమీటర్లు ఉన్నటువంటి చేప పిల్లలను రూపాయి నుండి రూపాయినర వరకు అమ్మడం అనేది జరుగుతుంది జిల్లాలో ఉన్నటువంటి ఔత్సాహిక రైతులు ఎవరైనా సరే ఈ చేపల పెంపకం కానీ చేపట్టాలి అని అనుకుంటే వారు చేపల పెంపకానికి కావలసిన చెరువు నిర్మాణానికి కానీ చెరువుల తయారీకి కానీ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద లేకపోతే జాతీయ మత్స్య అభివృద్ధి మండలి వారు ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు అది ఏంటంటే సుమారు ఇరవై శాతం నుండి యాభై శాతం వరకు అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలు లేకపోతే మహిళలు వాటి రకాలను బట్టి ఇరవై శాతం నుండి యాభై శాతం వరకు సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది వీటికి ఏంటంటే ముందుగా వాటి తాలూకా ల్యాండ్ డీటెయిల్స్ వీటితో పాటు ప్రాజెక్ట్ ప్రపోజల్ అనేది ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఈ జాతీయ మత్స్య అభివృద్ధి మండలి వారికి సమర్పించినట్లయితే వారు వచ్చి వాటి ఫీజిబిలిటీ స్టడీలనే చూసి వారికి సబ్సిడీ అనేది అందించడం జరుగుతావు ఈ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఔత్సాహిక రైతులు చేపల పెంపకం కానీ చేపట్టినట్లయితే చేపట్టాలి అని అనుకున్నట్లయితే వారికి చెరువు నిర్మాణం దగ్గర నుండి అంటే చెరువును తవ్వుకునేటప్పుడు తీసుకోవాల్సిన మెలకువలు ఏ ఏ రేషియోల్లో చెరువు లోతెంత ఉండాలి ఇటువంటి నిర్మాణం దగ్గర నుండి చే చేపలను పట్టుబడి చేసేంత వరకు వచ్చే వివిధ రకాల యాజమాన్య పద్ధతులపై మేము సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము ఇంకా దీంతోపాటు రైతు సోదరులు ఇప్పుడు చెప్పిన వ్యాధి లక్షణాలు కానీ ఎప్పుడైనా గమనించినట్లయితే వాటి చికిత్స కోసము నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు మా నెంబర్ను చూస్తే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ టూ సిక్స్ వన్ సిక్స్ అంటే తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఏడు తొమ్మిది రెండు ఆరు ఒకటి ఆరు ఈ నెంబర్కు సంప్రదించినట్లయితే వారికి తగిన సూచనలు లేకపోతే చికిత్స నివారణ పద్ధతులను ఎప్పటికప్పుడు తెలియజేయడానికి సిద్ధంగా ఉంటాం